నాందపూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని సినిమా థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ వీర సింహారెడ్డి సినిమాని థియేటర్లో చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలను చూస్తూ వావ్ అంటూ చెప్తున్నారు. వరుసగా ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించినవి చూస్తూ నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాలు ఎంతో సంచలనంగా మారింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాని అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో ఈలలేస్తూ చప్పట్లు కొడుతూ కేకలు పెడుతూ జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నట్టుగా సమాచారం. సో అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఫారెన్లో కూడా అలాగే జరుగుతోంది. మొత్తానికి మన కళ్యాణ్ రామ్ హైదరాబాద్లో మళ్ళీ మల్టీప్లెక్స్లో ఈ సినిమాని చూస్తూ బాలయ్య వీరసింహారెడ్డి అదరగొట్టేశారని డైలాగులు మేనరిజం ఎక్స్ట్రాడినరీ. బాలయ్య బాబుని తప్ప ఇంకెవరిని ఆ ఫ్యాక్సిస్ట్ పాత్రలు ఊహించుకోలేం. ఆ పంచకట్టు ఆ కళ్ళజోడు ఏ కాంబినేషన్ అసలు మామూలుగా లేదు. ఆ లుక్కే వీరమాస్, అంటే ఊరమాస రేంజ్లో ఉంది. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతి మనదే అంటున్నారు కళ్యాణ్ రామ్. థియేటర్లో బాబాయ్ సినిమాని చూస్తూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ రామ్కి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఖచ్చితంగా బాలయ్య బాబు ఆకండ తర్వాత భారీ హిట్ని సాధిస్తారని ఫ్యాన్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకమైన పాత్రలు ఈ సినిమాకి మరింతగా ప్రాణం పోసాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని మనకు అందించడం చాలా గొప్ప విషయం అని చెప్తూ ప్రేక్షకుల కోసం ఎంజాయ్ చేయిస్తున్నారు వీర సింహారెడ్డిని, గోపిచంద్ మల్లినేని హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు కళ్యాణ్ రామ్.